షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నగ్రే కంటి ఫ్రమ్ జెరూసలం. ఈరోజు ఇజ్రాయెల్కి అదేవిధంగా పాలస్తీనాలో ఉన్నటువంటి హమ్మాస్ టెర్రరిస్టులకు జరుగుతున్నటువంటి వార్, ఇదివరకు జరిగినటువంటి వార్కు ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్కు చాలా తేడా ఉన్నది. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు హమ్మాస్ తీవ్రవాదులు వీళ్ళు ఇక్కడ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ని కట్టినారు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ని మాత్రమే కాదు, అండర్ గ్రౌండ్లో సిటీస్ని కట్టినారు. పెద్ద పెద్ద సిటీస్ని కట్టి ఈ గాజా ప్రాంతంలో నుంచి ఇజ్రాయెల్లోనికి వచ్చేటట్టుగా కట్టుకున్నారు. ఇజ్రాయెల్కి ఇది తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు, ఆ టన్నెల్స్ను కూల్చివేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని టన్నెల్స్ను కట్టుకొని ఆ టన్నెల్స్లో నుంచే వీళ్ళు రాకెట్స్ను ఫైర్ చేస్తున్నారు. ఇదివరకు ఇలాగ జరగకపోయేది అన్నమాట, ఇదివరకు వీళ్ళు అలాగ చేయకపోయేది. అయితే వీళ్ళ దగ్గర ఈసారి ఏం జరిగినదంటే, చాలా కొత్త ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు, చాలా కొత్త పరికరాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఆలోచించాలి, వీళ్ళకు ఇంత కొత్త టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ దేశం ఇచ్చినది. ఖతార్ లాంటి దేశాలు, అల్ఖాయిదాతోటి ఐసిస్తో సంబంధాలుండి ఉన్నటువంటి దేశాలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, దీంట్లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నాయి. ఆ డబ్బులు ఇచ్చి ఈరోజు ఈ యొక్క టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారన్నమాట.